మహల్ ఇంకా బోల్డ్ ఉన్నే చూడు కుతుబ్ మినార్ చార్ మినార్ దేఖో 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 ఈ మినార్ లో గినాలో తర్వాత గాని ముందు పాలు తాగరా షూర్ డోంట్ డిస్టర్బ్ అక్కడ పెట్టు నువ్వు కూర్చో వి ఆర్ వెరీ బిజీ కుతుబ్ మినార్ ఈ కుతుబ్ మినార్ గేట్ వే ఆఫ్ ఇండియా అబ్బు ఈ భలే బాగునేరా అందుకే కొన్నాం డాడీ ఎంత పెట్టుకున్నావ్ అని డబుల్ ఎక్కడరా నీకు కష్టపడి సంపాదించాం డాడీ ఎలా కష్టపడ్డావ్ అంత డోపే పొద్దుట స్కూల్ల మిస్ తీసుకురమ్మని చెప్పి నా దగ్గర ఉంటాడు 5 రూపాయలు కొస్తుందా ఏంటిది 15 రూపీస్ మరి తతిమ 10 రూపాయలు ఎట్లా సంపాదించావ్ తాత ఇచ్చారు ఖర్చు పెట్టుకోమని ఇందాక తిట్టావని చెప్పాను ఇట్స్ ఆల్ రైట్ తిట్టవలసింది నిన్ను కాదురా మరి ఇంకెవర్ని మా నాన్న తిడతారా నన్ను తిడతారా पिल अवसर मसल ఓ తల్లి తన కొడుక్కి అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడం వల్ల వాడు ఎలా తయారయ్యాడు కొడుక్కి ఎంత తయపడ్డాడు చెప్తావి అవన్నీ మీ ముద్ర కొడుకు చెప్పుకోండి నో రెడీ అడు తిరిగి పడుకుంటే వినపడదా నువ్వు చెప్పు ఎందుకు వినపడదరా మీ అమ్మ కొళ్ళంతా చెవులే ఒక పెద్ద రావు బహదూర్ శ్రీపతి గారి కొడుకు చంద్రశేఖర్ అని రిటైర్డ్ మిలిటరీ ఆఫీసర్ ఉండేవాడు అతడికి బోలెడు ఆస్తి ఉండేది ఒక్కడే కొడుకు వాడు అడిగినప్పుడల్లా డబ్బు ఇవ్వడానికి ఇక్కడ డబ్బేం దొడ్లో చెట్లకు కాయటం లేదు రోజు సొంత ఖర్చుకున్న 50 రూపాయలు ఇచ్చేవాడిని వాడు బీఏ తప్పి ఇంట్లో కూర్చున్నా కూడా 50 రూపాయలు ఇస్తూనే ఉన్నాను కదా ఇప్పుడు నెల మధ్యలో 1000 రూపాయలు తిరగట వాడికి ఏం ఖర్చులో ఏంటో ఫ్రెండ్స్ తోటి నికి వస్తానని మాట ఇచ్చాను వెళ్ళకపోతే ఏమవుతుందంట అదే మాటండి అవతల వాళ్ళ స్నేహితుల ముందు వాడు తలెత్తుకు తిరగగలడా చంద్రశేఖర్ రావు
శ్రీపతి మనవడు పిక్నిక్ వస్తానని చెప్పి ఒక 1000 రూపాయలు లేక వెళ్ళకపోతే ఆ అవమానం మీ కాదు నాకేం అవమానం లేదు లేనిపోని ఆడంబరాలకి దర్జా అసలు వాణ్ణి నా తయారు చేసింది నువ్వు ఊరు ఊరు మీ మంగళ మీద పడ్డట్టు మధ్యలో నా మీద విరుచుపడతారేంటి నేనేం చేశాను ఇంకా ఏం చేయాలి వాడికి చిన్నప్పటి డబ్బు ఖర్చు పెట్టడం తప్ప ఏమీ చేత కదా వాడికి వాడిని చేజేతులారా పాడు చేసింది నువ్వు బియ్యే తప్పినంత మాత్రాన ఎందుకు పనికిరాని మెట్రిక్ పోయింది అయినా శుభ్రంగా కాంట్రాక్ట్ చేసుకుని లక్షలు సంపాదించాడు నీ కొడుక్కి బియ్యే పోయిందిగా ఏం సంపాదిస్తాడో ఎలా సంపాదిస్తాడో సంపాదించమను వాడికేం కర్మండి ఒక్కగానొక్క కొడుకు ఈ ఆస్తి అంతటికి వారసుడు ఈ వారసత్వాలు హక్కులే ఇలాంటి వాళ్ళని చేతగాని చౌటల రావబోతే అయినా నాకేం మిగిల్చాడు ఇదంతా నా స్వార్జితం కష్టార్జితం వాణ్ణి కష్టపడి రూపాయికి రూపాయి కూడబెట్టమను శ్రీపతి గారి హోదాలో జల్సాలే చేసుకుంటాడో షికార్లే చేసుకుంటాడో పిక్నిక్లే చేసుకుంటాడో వాడి ఇష్టం అంతవరకు వాడు నా కళ్ళ ముందు ఉండడానికి వీల్లేదు ముందు వాడిని బయటికి నడవమను పోనీ ఏ వస్తువు అమ్మకుండా దొంగతనం చేయకుండా అప్పు చేయకుండా నిజాయితీగా కష్టపడి ఒకరు ఒక్క యాపారం సంపాదించి ఇంట్లో అడుగుపెట్టి నా చేతుల్లో పెట్టమను మరో క్షణం ఈ ఇంటి తాళం చెవులు వాడి చేతుల్లో పెడతా సరేనమ్మా ఆయన రక్తమే నా ఒంట్లో ప్రవహిస్తుంది యాభై రూపాయలు తేవడమే కాదు ఆయన కన్నా ఎక్కువ సంపాదించి నిరూపిస్తాను ప్రగల్భాలు పలకటం కాదు ఆ బ్యాంకు చేతల్లో చేతల్లో రెండు రోజులకి ఇలా అయిపోయావేంట్రా ఏం పని చేసావు చేశాను అయితే పని ఏం దొరకలేదా నాన్నగారు కోప్పడ్డారని పనులు దొరుకుతాయా ఏంటి మరి సంపాదించకుండా ఇంట్లో అడుగు పెట్టావా నిలదీసి అడిగితే ఏం చేస్తావురా తెచ్చిస్తా మాత్రం దానికి దేవుడి దగ్గర ప్రమాణాలు ఎందుకండి చెప్పడి సాధించింది కాదు కష్టపడి సంపాదించున్నాడే ఇంట్లో అడుగుపెట్టి
అమ్మా బాబు రానన్న అమ్మా నాన్నగారు ఎక్కడ ఇంకా పైనే దొరికిందట్రా 50 రూపాయలు సంపాదించావా 50 రూపాయలు కదా సంపాదించిన పెద్ద ఘనకార్యం ఏంటి అవును మీ నాన్నగారికి ఏం తెలుసు నీ గురించి ఎంత తప్ప ఇంతకి వచ్చేసానమ్మా చేసేసానమ్మా నిద్రస్తుంది పడుకుంటాను సరే బాబు వెళ్ళి పడుకు వెళ్ళు అమ్మా నేను సంపాదించిన 50 రూపాయలు ఆయన చేతిలో పెట్టాలి నా రూములో పడుకుంటే నాకు మెలకు రాదు ఆయన వచ్చింది లేనిది నాకు తెలియదు అందుకని నీ రూములోనే పడుకుంటాను అలాగే నాగర ఆ 50 రూపాయలు ఇచ్చి రా పడుకు ఏం పని చేశారా అలసిపోయాడు వెంటనే నిద్ర పట్టేసింది మరి వాడంత చేత కనవాడు అనుకోకండి దాని మీద ఏమైనా కష్టార్జితం రాసి ఉంటుందా లేక చెవుడు కష్టపడి సంపాదించింది కాదు అవుట్ గెట్ అవుట్ ఏమండి జోరు మీదున్నావు నీ జోరెవరి కోస్ వెంట తీసుకొచ్చావా కాదు కష్టపడి సంపాదిస్తానని చెప్పాను తెచ్చాను తృప్తి ఏమిటో ఇప్పుడు నీకు తెలిసింది ఇది మాత్రం కష్టార్జితమని ఏమిటి మీ నమ్మకం నమ్మకమా ప్రవర్తన మొదటిసారి నీవు ఇచ్చిన డబ్బు దేవుని దీపంతో తగలబెడుతున్నప్పుడు నీలో చలనం లేదు రెండవసారి నీవు ఇచ్చిన డబ్బు నలిపి నేలపాలు చేస్తుంటే తెలుసా అది నీ కష్టార్జితం కాదు గనక ఇప్పుడు ఈ డబ్బు తగలబెడుతుంటే మీదపడి లాక్కున్నావు నోటు కాలకుండా కాపాడు కనుక రైట్ దట్స్ రైట్ నౌ టేక్ ఇట్ మై బాయ్ డబ్బు విలువ తెలుసుకున్న వాళ్ళకే ఈ ఇంటి తాళం చెవులు తీసుకునే అర్హత ఉంటుంది డబ్బు విలువ తెలియని కుర్రాడికి అది తెలియ చెప్పడానికి ఆ తండ్రి ఎంత తెలివిగా ప్రవర్తించాడు మంచిది కాదు ఈ కథ నా కోసమా అమ్మ కోసమా అందరి కోసం ఇక పడుకో